ఆకేరు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్లాట్ఫామ్ 65 ఇదివరకు మనం చూసే ఉంటాం. హైదరాబాద్లో కూకట్పల్లిలో ప్రారంభమయ్యి ప్రజాదరణ పొంది హనుమకొండ దగ్గరలో ఉన్నటువంటి కాజ్పేటలో పెట్టడం అనేది జరిగింది. ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ప్రత్యేకత అయింది. వీటి గురించి పూర్తి విషయాలను వివరించడానికి మన ముందు ఉన్నారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? అసలు మీది ఎక్కడ, అమ్మ నాన్నలు ఏం చేస్తూ ఉంటారు? మాది నేటివ్ వచ్చేసి మచిలీపట్నం అండి. ఫాదర్ వచ్చేసి రైల్వేస్కి పనిచేసేవారు, సాయిబాబు గారు అండి. మదర్ హౌస్ మేకర్ అండి. మదర్ పేరు సుగుణ అండి. నేను వాళ్ళ ఫస్ట్ సంతానం అండి. నా పేరు శ్రీకాంత్. నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్కి నేను సీజీఎం అండి, కార్పొరేట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఏం చదువుకున్నారు అసలు మీరు? హోటల్ మేనేజ్మెంట్ చేశానండి హైదరాబాద్లో, కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి బేగంపేటలో ఉందండి కాలేజ్. సో ఆ కాలేజ్లో నేను హోటల్ మేనేజ్మెంట్ చేయడం అనేది జరిగిందండి. సో దాని తర్వాత మళ్ళీ హోటల్ ఇండస్ట్రీలోకి వచ్చి లైన్ స్ట్రీమ్ లైన్ అప్పటి నుంచి పట్టుకుని ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో నాకు. ప్లాట్ఫామ్ 65 అనేది థాట్ ఎలా వచ్చింది ఇది పెట్టాలనేది? అసలు ఇది ప్లాట్ఫామ్ 65 అనే థాట్ అండి ముగ్గురు ఫ్రెండ్స్కి వచ్చిందండి యాక్చువల్లీ. బికాజ్ ఎటువంటి ఐడియాస్ అయినా కానీ జనరల్గా ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వచ్చే ఐడియాస్ వీటి నుంచి మనకు బాగా గ్యాదర్ అవుతుంది అనమాట. ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరెవరు అంటే ముగ్గురు ఎండీలు ఉన్నారండి మనకి. సో ఒకళ్ళు వచ్చేసి సర్వేశ్వరరావు గారు, ఇంకో అతను వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు, ఇంకో అతను వచ్చేసి వినోద్ గారు అండి. సో వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సర్వేష్ గారు, మధు గారు సిబిఐటిలో క్లాస్మేట్స్. అవునా? వినోద్ గారు, మధు గారు పాలిటెక్నిక్ ఫ్రెండ్స్ అండి, డిప్లొమా ఫ్రెండ్స్ అండి. సో అలా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనే థాట్ వాళ్ళకి రావడం అనేది జరిగింది. సో దాని తర్వాత అసలు ఏం చేద్దాం అంటే ఒక రెస్టారెంట్ ఫుడ్ బిజినెస్ బాగుంటుందని చెప్పి ఆలోచన రావడం జరిగింది. సో దానిలో మనం యూనిక్గా ఏం చేయగలుగుతాం, ఎందుకంటే ప్రతి రెస్టారెంట్లో చాలా రెస్టారెంట్లు వస్తున్నాయి ఇవాళ రేపు, కాబట్టి దానికి మనకి ఏదో ఒక తేడా, ఒక వ్యత్యాసం ఉండాలి కాబట్టి. సో ఆ తేడా మనం ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో వచ్చిన ఐడియానే ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అండి. అయితే దీని గురించి బాగా స్టడీ చేశారండి వాళ్ళు ముగ్గురు, సర్వేష్ గారు, మధు గారు అండ్ వినోద్ గారు ముగ్గురు బాగా స్టడీ చేసి మనం ఒక థీమ్ అనుకున్నామంటే ట్రైన్ థీమ్ అనుకున్నాం సరే, దానికి కావాల్సిన ఆలోచనలు, దానికి కావాల్సిన ఐడియాలజీస్, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అన్నీ అని చెప్పి ఒకసారి గ్యాదర్ చేసుకుని ఒక ఐడియాస్ అన్ని కాన్సెప్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. ప్లాట్ఫామ్ 65 ప్రారంభం కాకముందు అసలు మీరు ఏం చేసేవారు? ఇండియాలో నో హోటల్ హోటల్లో పనిచేశానండి. దాని తర్వాత నేను క్రూజ్లో జాబ్ చేశానండి ఒక 2 ఇయర్స్ వరకు. అవునా? సో కోస్తా క్రూజ్ లైనర్ అని క్రూజ్ కంపెనీలో జాబ్ చేశాను. దాని తర్వాత నేను మళ్ళీ తాజ్ కృష్ణలో జాబ్ చేశాను, దాని తర్వాత గ్రీన్ పార్క్లో చేశాను. దాని తర్వాత మళ్ళీ మీరు అలా చూసుకుంటే కానీ చాలా హోటల్స్లో పనిచేశానండి. చేస్తూ చేస్తూ నేను హోటల్ కెన్స్ అని చెప్పి మన శ్రీనగర్ కాలనీలో ఉండేదండి, అక్కడ ఎఫ్ఎన్బీ మేనేజర్గా అక్కడ కూడా చేశానండి. చేసిన తర్వాత అక్కడ నుంచి యూఎస్ వెళ్ళడం జరిగింది. యూఎస్లో మ్యారియట్ హోటల్లో జాబ్ చేసేవాడి అండి పిట్స్బర్గ్లో. అక్కడ నుంచి ఫినిక్స్ అనే స్టేట్ సపరేట్ ఉందండి, ఆ స్టేట్కి వెళ్ళి అక్కడ యూమా హోవర్డ్ జాన్సన్స్ అనే హోటల్లో జనరల్ మేనేజర్గా పనిచేశానండి. చేసి మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చి మళ్ళీ వేరే హోటల్స్లో పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి సర్వేష్ గారు ఇక్కడికి ఇట్లా మేము ఒక థీమ్ అనుకుంటున్నాం, దానికి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వగలుగుతారని అడుగుతూ డెఫినెట్లీ అని చెప్పి నా వంతు సహాయాన్ని చేద్దాం, నా వంతు బాధ్యతలు నిర్వర్తిద్దాం అని చెప్పి దీనిలోకి రావడం అనేది జరిగిందండి. చూసినట్టయితే డిజైన్ కానీ లైటింగ్స్ కానీ ఈ సెటప్ ఎవరు చేస్తూ ఉంటారు అసలు? ఇది ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి సెటప్ చేయడం జరిగింది? దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు మనకి సర్వేష్ గారు, మధు గారు, వినోద్ గారు ఇప్పుడు ఒక థీమ్ అనుకోవడం అయితే జరిగింది, కానీ దీన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే కనుక చాలా హడల్స్ ఉంటాయి, మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ దాటి మనం ముందుకు ఎలా రావాలి అని చెప్పి ఒక స్ట్రాటజీ వేసుకొని దాని ప్రకారంగా మనకి లక్కీగా మనకి మంచి ఆర్టిస్ట్స్ ఒక ఇద్దరు దొరికారండి. కెనడీ గారు అని ఒక ఆయన, ఇంకొక ఆయన నిరంజన్ గారు అని ఉన్నారండి మనకి హైదరాబాద్లోనే ఉన్నారు. ఓ మేము ఇట్లా అనుకుంటున్నామండి, దీనికి తగ్గట్టుగా మీరేమి డిజైన్ ఇవ్వగలుగుతారు, దీనికి తగ్గట్టుగా మీరు సహాయం ఏం చేయగలుగుతారంటే కనుక వాళ్ళు వంతు సహాయం వాళ్ళు చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు మనకు ఎప్పుడు ఏ పని అయినా కానీ ఒకళ్ళమే చేయడం కష్టం. ఒక ఉమ్మడిగా మనం ఒక ఐకమత్యంగా ఉంది అందరం కలిసి చేయగలుగుతాయి కనుక ఈ సక్సెస్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు ఇవి ఇచ్చిన డిజైన్స్ బట్టి వాళ్ళకి ఈ కాన్సెప్ట్ తోటి ఈ డిజైన్స్ తోటి వచ్చారనమాట. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా డిజైన్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ అవ్వడానికి డిజైన్ ఎంతకాలం పడుతుంది అసలు దీన్ని ఇట్లా ప్రిపేర్ చేయడానికి? ఇప్పుడు వరంగల్ ప్రాజెక్ట్ తీసుకున్నామండి జనరల్గా. సో వరంగల్ ప్రాజెక్ట్ తీసుకుంటే మనకి డిజైన్ ఓకే అయ్యి ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి స్క్రాచ్ వర్క్ నుంచి మొదలు పెట్టుకుంటే కనుక మనకి మ్యాక్సిమం 65 డేస్ 90 డేస్ లోపల అయిపోతుంది పని. మా కుటుంబ సమేతంతో ఇక్కడ కొత్త కొత్త రకంగా బిర్యానీ వండడం లేదా కొత్త రుచులతో ఇక్కడ ఉందని చెప్పేసి గతంలో మాకు అనేక మంది వచ్చిన వారు చెప్పడంతో ఇవాళ మా కుటుంబం మొత్తం మా మమ్మీ డాడీ మా బ్రదర్ మా వదిన అందరినీ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మా పిల్లలు కానీ లేదా మా తల్లిదండ్రులు కానీ చాలా ఆనందంగా భోజనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఇంత మంది స్టాఫ్ కానీ ఇంకా ఆహ్లాదకరంగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ హోటల్ యజమాన్యం కూడా ఇంకా క్వాలిటీతోటి వచ్చినటువంటి కస్టమర్లను మరింత సంతృప్తిపరిచే విధంగా కొత్త కొత్త రూపాల్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇంకా మేము కస్టమర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వారికి. దాంతోపాటు
సామాన్య ప్రజానికం. అంటే ఇప్పుడు మేమంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు తింటున్నాం అంటే మాకు గ్రామీణ ప్రాంతంలో సరిపోయేంత విధంగా రేట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి, దీనే కొనసాగిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రైను, ఈ ట్రాక్లు, ఈ సెట్టింగ్ చేశారు కదా, అసలు ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు? అసలు ఇది ఇప్పుడు మాకు ఓన్గా టెక్నికల్ టీమ్ అంటూ మేమే తీసుకున్నామండి. ఎలా పనిచేస్తుంది ఏంటి అంతా మనమే నేర్చుకున్నామండి. యాక్చువల్లీ మనకు ఒక టెక్నికల్ టీమ్ అంటూ సపరేట్గా ఉందన్నమాట, ఈ ట్రైనింగ్ సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు అదే పని మీద ఉంటారు. దీనిలో ఇంకా డెవలప్మెంట్స్, ఇప్పుడు ఇంతకుముందు ఒకటి ట్రైన్స్ ఉంటాయి స్టార్టింగ్లో మీరు కుక్కడపల్లిలో చూస్తుంటే కనుక, దానికి వాళ్ళు ఏం చేశారు, సిగ్నల్ లైట్ అనేది అటాచ్మెంట్ ఒకటి క్రియేట్ చేశారు. సో ట్రైన్ వచ్చినప్పుడు ఆ ఇండికేషన్ ఆ సిగ్నల్ లైట్లో వస్తుంటుంది అనమాట. అట్లా వాళ్ళు అదే పనిలో నిమగ్నమై ఉంటారండి. వాళ్ళు ఆ డెవలప్మెంట్స్ దాన్ని ఎట్లా ఇంకా ఫ్యూచర్లో ఎట్లా డెవలప్ చేయొచ్చు అనే విధానంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంతవరకు ఇక్కడ ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని ట్రాక్లు నిర్మించారు? దీనిలో టోటల్గా వచ్చేసి మీకు 11 ట్రైన్స్ అనేవి ఉన్నాయండి. 11 డిఫరెంట్ సెక్షన్స్, 11 డిఫరెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. అవుట్ ఆఫ్ విచ్ ఒకటి వచ్చేసి మనకి డెమో ట్రాక్ అండి, అది వచ్చేసి డెమో ట్రాక్ అండి. అవునండి, మీరు అది చూసుంటే కనుక ఇది ఒక ఇది ముంబై స్టేషన్, అది చెన్నై స్టేషన్, అది కాచిగూడ, అట్లా మెయిన్ మెయిన్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ డెమో ట్రాక్లు ఏంటంటే అండి, మీకు ట్రైన్ అక్కడ అలా వెళ్తూ వస్తుంటుంది అనమాట, ఒకటి డెమో ట్రైన్ అనమాట. అది కాకుండా మిగతా వర్కింగ్ ట్రైన్స్ వచ్చేసి ట్రైన్స్ ఉన్నాయండి. సో అవి ఏంటంటే ఈ స్టేబుల్కి మనం ఫుడ్ తీసుకోవడానికి హెల్ప్ చేసే మెయిన్ ట్రైన్స్ అవేనండి. సో దాని ప్రకారంగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉన్నదండి? అసలు సీటింగ్ కెపాసిటీ వచ్చేసి టోటల్ 192 సీట్స్ అండి. మీకు ఇది రెస్టారెంట్ కెపాసిటీ కంప్లీట్గా 192 సీట్స్ అండి. సో దీనిలో కూడా మనం ఏం చేసామంటే అండి, రేపొద్దున కిట్టీ పార్టీస్ లేదా చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ లేదా చిన్న చిన్న పార్టీస్ ఏమైనా గ్యాదరింగ్స్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఫ్రెండ్స్ మీటింగ్, ఇప్పుడు మనకి నిట్ కాలేజ్ పక్కనే ఉంది, మనకంతా యూనివర్సల్ ఏమైనా లెక్క యూనివర్సిటీ సెక్షన్ అంతా మనకు వరంగల్లోనే ఉంది, ఎడ్యుకేషనల్ సెంటర్ వరంగల్ మనకి. సో ఎవరైనా ఫేర్వెల్ లేకపోతే గెట్ టుగెదర్ మనం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు మన ఫ్రెండ్స్ అందరం కలుద్దామంటే మంచి స్పాట్ కోసం అవుతుంది కాబట్టి వరంగల్ మనకి. సో ఈ స్పాట్లో మన గ్యాదరింగ్ కూడా ఒక సపరేట్ సెక్షన్ అంటూ పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు మీరు చూసేది ఇదంతా పీడిఆర్ అండి. పీడిఆర్ అంటే ప్రైవేట్ డైనింగ్ రూమ్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 40 మెంబర్స్ అండి. దీని మ్యాక్సిమం 50 వరకు చేయొచ్చు అండి. సో దీనిలో ఏంటంటే మీకు ప్రైవేట్ సెక్షన్ లాగా అలోకేట్ చేసి వదులుతాం అనమాట. సో బయట వాళ్ళకి మీకు సంబంధం ఉండదు. మీరు కాసేపు ఎంజాయ్ చేసినా, ఫ్రెండ్స్తో సరదా కాసేపు కాలక్షేపం చేసినా, మీరు కిట్టీ పార్టీస్లో పార్టీస్ సెలబ్రేట్ చేసుకున్నా, ఒక బర్త్డే ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ మీకు ఒక ప్రైవసీ అంటూ క్రియేట్ చేస్తాం అనమాట. ఆ ప్రైవసీ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంటు ఉంటుంది, అలానే ఈ ట్రైన్ సెక్షన్ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. సో ఎవ్రీథింగ్ టుగెదర్ అనేది కావాలంటే కాన్సెప్ట్ తోటి ఇక్కడ తీసుకొచ్చాం. ఈ టేబుల్ నుంచి మనం ఆర్డర్ చేసినాం, ఆ ట్రైన్ ఫుడ్ తీసుకొని ఇదే టేబుల్కు ఎట్లా వస్తుంది అంత కరెక్ట్గా? మనకి ఒక ఆపరేషనల్ బాక్స్ ఒకటి తీసుకుంటామండి, మనకి సెంట్రల్ యూనిట్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. దానిలో ఏంటంటే టేబుల్ నెంబర్స్ అంటే జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్స్ అనేవి నోట్ చేసేసి ఉంటాయి దాన్ని. సో ఆ ప్లాట్ఫామ్ నెంబర్స్ బట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్కి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాచిగూడకి పంపించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ముంబై అనుకోండి, ఈ ముంబైలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ముంబైకి పంపించాలంటే ఆ ట్రైన్ డైరెక్ట్గా వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ముంబైలో ఆగుతుంది. ఆగిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే స్టీవర్డ్ ఇప్పుడు ఫుడ్ ఉంటుంది కానీ ఫుడ్ స్టీవర్డ్స్ కానీ మీరు కానీ ఫుడ్ తీసేసుకుని పక్కకు పెట్టుకోగానే సర్టెన్ టైం లిమిట్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్డ్గా ఉంటుంది నెక్స్ట్ టేబుల్. సో అలా ఈచ్ ట్రైన్ వచ్చేసి 4-4 టేబుల్స్ సర్వీస్ చేయడానికి పెడతామండి. మాక్సిమం 4-5 టేబుల్స్ మాత్రమే సర్వీస్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు వచ్చింది వాళ్ళకి రాలేదు, వాళ్ళకి వచ్చింది మీకు రాలేదనే లేదు, అందరికీ ఈక్వల్గా అందరికి సమానంగా ఆ ట్రైన్ చూసే అవకాశం అనేది తగ్గుతుంది. సినిమాలో కానీ బయట కానీ జనరల్గా చూస్తూ ఉంటాం, వింటాం ట్రైన్లు ఒకటి ఒకటి డాష్ ఇచ్చుకున్నాయి, ప్లస్ పట్టాలు తప్పాయి, అట్లాంటి అవకాశాలు ఇక్కడ కూడా జరుగుతాయంటారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే డాష్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే లేదండి. ఎందువల్ల అంటే ఒక ట్రైన్ ఒక ట్రాకే పరిమితం అవుతుంది కాబట్టి ఇంకో ట్రైన్ ఆ ట్రాక్లోకి రాదు కాబట్టి డాష్ ఇచ్చేది అయితే లేదు. పట్టాలు తప్పడం అనేది కొన్నిసార్లు జరుగుతుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు సడన్గా లాగేయడం ట్రైన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఎక్సైట్మెంట్లో ట్రైన్ పుష్ చేస్తారు, అట్లాంటప్పుడు కొద్దిగా డీరైల్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడగానే చాలా ఎంజాయబుల్గా అనిపించింది. ఇది ట్రైన్ సిస్టమ్ అని ఫస్ట్ టైం మేము చూసాము, అసలు ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. చాలా ఎంతూజియాసంగా ఎంజాయ్మెంట్గా ఉంది మాకందరికి. కంపేర్ టు అనదర్ రెస్టారెంట్స్ ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ఏ రెస్టారెంట్లో ఇలా అనిపిస్తలేదు అనిపిస్తుంది నాకు. ట్రైన్ మీద ఫుడ్ వస్తుంది కదా, ఎన్ని కేజీల వరకు తీసుకొస్తుంది? ఒకవేళ అంతకంటే ఎక్కువ ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతాయి ఉంటాయా? ఒక ట్రైన్ వచ్చేసి ఒక 5-6 కేజీస్ అయితే చాలా సునాయాసంగా మోయగలుగుతుందండి, మీకు అసలు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే అండి, అంతకన్నా ఎక్కువ బరువు వేస్తే వల్ల ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంజన్ పాడైపోయేసక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం మాక్సిమం ఏంటంటే కొద్దిగా లిమిటెడ్ వెయిట్ అనేది వేయడం జరుగుతుంది.
సో దానిలో ఇంకోటి మీకు చమత్కారం ఆలోచించుంటే కనుక ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇట్లా మాక్టైల్స్ కానీ మీరు ఐస్ క్రీమ్స్ కానీ పంపిస్తే కనుక పిల్లలు కింద పడేయడం లేదా వేరే పిల్లలు లాక్కోవడం ఇవన్నీ చేస్తారు. అందుకని దాని మీద కూడా మనం ఏంటంటే 90% ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ విల్ బి సర్వ్డ్ ఆన్ ట్రైన్ అండి. ఒక 10% అంటే లైక్ మాక్టైల్స్ కానీ లేకపోతే కేక్స్ ఏమన్నా కానీ డెజర్ట్స్ కానీ ఇట్లాంటివి మాత్రం కొంచెం డైరెక్ట్గా పంపించడం అనేది చూస్తామండి. సో దానివల్ల ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడరు, పేరెంట్స్ ఇబ్బంది పడరు. ఎందుకంటే ఇప్పుడు సరదా అవుతుంది, ఇప్పుడు మా పిల్లలకి మాకు తాగించడం ఇష్టం లేదు, అది దాని ట్రైన్లో చూసి ఇంకో పిల్లలు లాక్కోవడం జరుగుతుంది, లేదా ట్రైన్ కింద ట్రైన్లో బ్యాలెన్స్ కాక కింద పడిపోయినా ట్రాక్లు పాడైపోతుంది. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఇదంతా కరెంట్తో నడుస్తుందండి మీకు. అచ్చా కరెంట్తో ఇదంతా పవర్ అండి. ఎందుకంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే మనకి బ్యాటరీస్ అని అనుకుంటారు, కానీ బ్యాటరీస్ కాదండి, ఇదంతా మొత్తం పవర్తో నడుస్తుంది. మరి కరెంట్ అంటున్నారు, మరి షాక్ కొట్టట్లేదు? లేదు లేదండి, ఇది ఎందుకంటే జస్ట్ 5 వోల్ట్స్ పవర్ లాక్కుంటుందండి. అండ్ రెండోది ఏంటంటే ఇది డీసీ పవర్తో లాగుతుందండి. సో దానివల్ల మీకు పవర్ షాక్ కొడుతుందనే స్కోప్ అయితే లేదండి, జీరో ఛాన్సెస్ అండి. అన్సేఫ్టీ మెజర్స్ మేము ఎప్పుడు కూడా చేయము. సో కంప్లీట్ సేఫ్ అనేది చెప్పి తెలిసి మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయండి? అసలు మన ప్లాట్ఫామ్ 65 వచ్చేసి ఫస్ట్ మీరు అన్నట్టుగా కుక్కడపల్లిలో స్టార్ట్ అయిందండి. 2019లో మనం ప్రారంభించడం అనేది జరిగిందండి. దాని తర్వాత అంచలంచలంగా మనం ఎదుగుతూ హైదరాబాద్లో 4 బ్రాంచ్లు పెట్టడం జరిగిందండి. ఎక్కడెక్కడండి? మనకు వచ్చేసి కుక్కడపల్లి ఒకటి ఉందండి, కోంపల్లి ఉందండి, దిల్షుద్ నగర్ అండి, దాని తర్వాత కొండాపూర్ అండి. హైదరాబాద్లో 4 బ్రాంచెస్, విజయవాడలో 1 బ్రాంచ్ ఉందండి, వైజాగ్లో 1 బ్రాంచ్ ఉందండి, ఇప్పుడు బెంగళూరులో ఓపెన్ అయ్యిందండి, వరంగల్లో ఈ రీసెంట్గా మనం ఓపెన్ చేసాం. అంటే వరంగల్ 8th అండి ఇది. ఇప్పుడు అన్నింటిలో చూసుకున్నట్టయితే ఇదేనా అండి పెద్ద? మన బ్రాంచెస్ అన్నిటికంటే పెద్దది వచ్చేసి దిల్షుద్ నగర్ అండి, దాని తర్వాత ఇది సెకండ్ బిగ్గెస్ట్ అండి. మరి 8 బ్రాంచ్లు ఎవరు చూసుకుంటారు అసలు? ఇప్పుడు నేను సీజీఎంగా ఉన్నప్పుడు నేను ఏంటంటే అన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేసి దాన్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా ఉంటే కనుక నేను అప్పుడప్పుడు వెళ్ళి ట్రాక్ చేయడము, లేకపోతే మంత్లీ 1-2 టైమ్స్ విజిట్ చేయడం ప్రాపర్టీస్ని, ట్రైనింగ్ తీసుకోవడం, ప్రాపర్ ట్రైనింగ్ అంతా మనకి హైదరాబాద్లో జరుగుతుంది. ఎందువల్లంటే హైదరాబాద్లో ట్రైనింగ్ జరగడం వల్ల మీకు ఏమవుతుందంటే అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అదే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీకు అన్ని చోట్ల దొరకడం కోసం అని చెప్పి ప్రతి స్టాఫ్ని హైదరాబాద్లో ఖచ్చితంగా ట్రైన్ చేస్తాం. చేసిన తర్వాతనే వాళ్ళకి ఆ బ్రాంచ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అండ్ టేస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది మనకు మారదు. హైదరాబాద్కి వెళ్ళినా మీరు వైజాగ్ వెళ్ళినా మన విజయవాడకి వెళ్ళినా అంత టేస్ట్ అంతా యూనివర్సల్ సేమ్. సో అది దానివల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్గా చెప్పినట్టుగా క్వాలిటీ అండ్ ఇది అష్యూరెన్స్ మనం కంపల్సరీగా ఇస్తామండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మీ యొక్క రెస్టారెంట్లో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి? మన దగ్గర అది మల్టీ క్విజిన్ రెస్టారెంట్ అండి మనది. సో మనది మల్టీ క్విజిన్ రెస్టారెంట్ అంటే మీకు తెలిసిందే, చైనీస్ ఉంటుందండి, తందూర్ ఉంటుంది, మనకి ఇండియన్ ఉంటుంది అండ్ హల్వాయి ఉంటుంది, పాంట్రీ ఉంటుంది అనమాట. సో దీనిలో వచ్చేసి మనకి మెయిన్గా స్ట్రెస్ చేసేది సౌత్ ఇండియన్ మీద మనం బాగా స్ట్రెస్ చేస్తామండి. సో సౌత్ ఇండియన్ మీద స్ట్రెస్ చేయడం అంటే మన దగ్గర స్పెషాలిటీ ఉండే ఐటమ్స్ ఎట్లా ఉంటాయంటే అండి, మనకి అల్లం కోడి వింగ్స్ అది మన స్పెషాలిటీ అండి, మన సిగ్నేచర్ డిషెస్ ఇవన్నీ. ఆ వెల్లుల్లి కోడి రోస్ట్ ఓకే, దాని తర్వాత మనకి అల్లం కోడి వేపుడు, దాని తర్వాత మన కోనసీమ కోడి పకోడి, దాని తర్వాత రొయ్యల వేపుడు, రాయలవారి కోడి కూర. మేము ప్లాట్ఫామ్ 65కి ఇవాళనే తెలుసుకొని వచ్చాము, ఫుడ్ చాలా బాగుంది. మేము వరంగల్ నుంచి వచ్చాము. ఫుడ్ ఇది పిల్లలు రావడానికి చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. ఇది ఫ్రెండ్స్తో వచ్చేయడానికి, ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి చాలా ఎంజాయ్గా ఉంటుంది. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ టిక్కా అన్నీ బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇందులో అన్ని టేస్టులు బాగానే ఉంటాయి. సో ఇందులో ప్రత్యేకమైన వంటకాలు అంటే ఏమేమి అని చెప్తారు మీరు? ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే ఇప్పుడు మనకి అల్లం కోడి వింగ్స్ అనేది మన ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి, మనకి బయట దొరికేది కాదు అది. సో ఆ వెల్లుల్లి కోడి రోస్టు, కరేపా కోడి వేపుడు, కోడి చిప్స్ అని ఉంటాయండి, అది మన దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్తో ఎవరైనా బిర్యానీలు వేస్తున్నాము, పలావులు వేస్తున్నాము. సో ఇది చిట్టి ముత్యాల రైస్ మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి. చిట్టి ముత్యాల రైస్ తోటి మనం పలావును అండ్ బిర్యానీ కూడా వేస్తాం జరుగుతుంది. సో చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట అది. సో అదే కాకుండా మీరు డెజర్ట్స్లో చూసినట్టయితే కనుక కొద్ది ఫ్యూజన్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు సీతాఫల రబడీ, సీతాఫల్ తోటి మనం రబడీ చేస్తాం అండ్ సీతాఫల మిల్క్ షేక్, చీకు మిల్క్ షేక్, మ్యాంగో లస్సీ కామన్గా దొరుకుతుంది అనుకోండి, చీకు లస్సీ దొరుకుతుంది మన దగ్గర. సో ఇలాంటివన్నీ ఎక్స్క్లూజివ్ ఉండే ఐటమ్స్ అన్ని మన దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి డిజైన్ చేయడం అనేది జరిగిందండి. మేము ఎప్పుడైనా కానీ ఒకసారి సీతాఫల రబడీ తినేసి వెళ్ళారనుకోండి, డెఫినెట్గా మళ్ళీ మీరు ఇంకొకసారి ఆ టేస్ట్ గుర్తురావడం ఖాయం, ఖచ్చితంగా మీరు ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం ఖాయం. సో మాక్టైల్స్ చేసండి, ఎందుకంటే మాక్టైల్స్ గురించి మీకు డెఫినెట్గా చెప్పాలి. మాక్టైల్స్ మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండే ఐటమ్స్ మాక్టైల్స్ కూడా అండి. ఎందువల్లంటే మీకు నార్మల్గా అన్ని రెస్టారెంట్స్లో మాక్టైల్స్ అనేవి రెగ్యులర్ రెస్టారెంట్స్లో దొరకవు. కొంచెం అప్పర్ స్కేల్ రెస్టారెంట్స్కి లేకపోతే హయ్యర్ స్కేల్ రెస్టారెంట్స్కి వెళ్తేనే మీకు మాక్టైల్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో ఇది కూడా టేస్ట్ అందరికీ చేయించాలనే ఉద్దేశంతో మనం మాక్టైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్న ధరలోనే మనం తీసుకొచ్చామన్నమాట. మామూలుగా సాధారణ కుటుంబం వచ్చి లైటింగ్స్ కానీ సీటింగ్ కానీ చూస్తే ఇది పెద్దోళ్ళు తినేది అట్లా అని అపోహపడుతూ ఉంటారు. అసలు ఇందులో రేట్స్ చూసినట్టయితే ఎలా ఉంటాయి? మేము సక్సెస్ అవ్వడానికి కూడా పెద్ద మంత్రం అదేనండి.
ఎంత రిచ్గా పెట్టినా ఎంత ఏం చేసినా కానండి మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఫ్యామిలీతో సుఖంగా తిని ఎంజాయ్ చేయగలిగే కెపాసిటీతో ఎంజాయ్ చేయగలుగుతారండి. మన దగ్గర మరీ స్టార్ రేటింగ్ హోటల్స్ లాగా మనం చాలా ఎక్స్పెన్సివ్గా అట్లేం ఉండమండి. బయట ఉన్న కాంపిటీటర్స్ కన్నా మనం చాలా తక్కువ ప్రైజింగ్తో పెట్టి మనం తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చిన్న ఫ్యామిలీ అవ్వచ్చు పెద్ద ఫ్యామిలీ అవ్వచ్చు వారి ఆర్థిక స్థోమత ఎలా అయినా ఉండొచ్చు కానీ నెలలో ఒకసారైనా కానీ వచ్చి మన దగ్గర ఎంజాయ్ చేసే కేపబిలిటీ అయితే ఉంటుందండి. మనం ఆ విధంగా మెనూ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు తీసుకొచ్చారు కదా, ఇది ఏంటంటే అసలు ఇది ఆరెంజ్ మింట్ మోయితో అండి ఇది మీకు. సో ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ సిరప్ అండ్ మింట్ సిరప్ తోటి మన లెమన్ జ్యూస్ తోటి ప్లస్ మనకి సోడాతో మిక్సింగ్ తోటి వచ్చిన మాక్టైల్స్ అండి. సో దీనిలో ఏంటంటే మీకు చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. నాకు ఎట్లా అంటే బ్లూ లాగున్ అని ఉంటుందండి. ఇప్పుడు ఇది ఆరెంజ్ మింట్ మోయితో ఉంది, దాని తర్వాత వర్జిన్ మోయితో ఉంది, దాని తర్వాత మింట్ మోయితో ఉంది. సో దీనిలో చాలా వెరైటీస్ ఉండటం అనేది జరిగింది. సో ఎవరి ఫ్లేవర్ తగ్గట్టు ఎవరి టేస్ట్ తగ్గట్టు మనం వాళ్ళకి తయారు చేసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రీన్ లైట్స్ వెలుగుతున్నాయి కదండి, అదేందండి అది గ్రీన్ లైట్స్ ఎందుకు వెళుతూ ఉంటాయి? అది నేను ఇందాక మీకు చెప్పాను కదండి మా టెక్నికల్ టీమ్ ఎప్పుడు దీని డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇంకా కొత్తదనం ఎలా తీసుకురావాలి, ఇంకా క్రౌడ్కి ఇంకా ఉత్సాహం ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటుందని. సో వాళ్ళు ఇచ్చిన ఐడియానే ఇదండి. సో ఇదేంటి అంటే ఇప్పుడు మనకి ట్రైన్ ఈ ట్రాక్ మీదకి వస్తుందని చెప్పి ముందే ఇండికేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇదంతా సెల్ఫీ వరల్డ్. మీరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ సెల్ఫీలు తీసుకొని మన స్టేటస్లో పెట్టుకోవడం లేకపోతే యూట్యూబ్లో పోస్ట్ చేయడం మనకు అదో సరదా. సో అదేంటంటే ఇప్పుడు ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి సైలెంట్గా, వాళ్ళు తెలియదు కదా ఎప్పుడు సెల్ఫీ తీసుకోవాలి, ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. అందుకని ఇక్కడ ట్రైన్ వస్తుందని చెప్పి ముందే ఇండికేషన్ ఇది ఇస్తుంది. సో ఫోన్ ప్రిపేర్గా పెట్టుకుంటారు లేకపోతే కెమెరాస్ ప్రిపేర్డ్గా పెట్టుకొని వాళ్ళు అది కెమెరాస్ రికార్డింగ్ చేసుకోవడానికి దానికోసం అనుకూలంగా ఉండడం కోసం అనేది పెట్టింది. అండ్ రెండోది ఏంటంటే మనకి ట్రైన్ ఎప్పుడైనా కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మూమెంట్ ఉంటుంది సార్. సో అది మెయిన్ దాని ఇండికేషన్ అండి. యాక్చువల్లీ మాది కొత్త పెళ్లి, మంచిగానే ఉన్నది, సంతోషమే. బిర్యానీ తింటాను, మటన్ తోడు తింటాను. మా కుటుంబం పెద్దది, నా ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరం భోంచేసి పోతామని వచ్చినాం. నా కొడుకులు సూత్రమ్మని తీసుకొచ్చారు. ఈ అన్నం చిత్రంగా ఉన్నది, ఈ భోజనం మంచుకున్నది, కేనే నడుతుంది, కేనే తెచ్చి పెట్టింది. వివాహాలు కానీ శుభకార్యాలు అయినప్పుడు కానీ ఫుడ్ ఆర్డర్ చేసి ఇస్తారా మరి? అవునండి, మన క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి మన డెఫినెట్లీ. అది కూడా చాలా అందుబాటులో ధరలో తీసుకోవడం జరిగిందండి. మనం మినిమం 20 మెంబర్స్ నుంచి 5,000 మంది 10,000 మంది ఎంతమందికైనా కానీ మనం వంట చేసి పంపించగలుగుతాము లేకపోతే అక్కడికి వెళ్ళి వంట చేయగలుగుతామండి. వీ ఆల్సో హ్యావ్ క్యాటరింగ్ సర్వీసెస్, వీ ఆల్సో ప్రొవైడ్ క్యాటరింగ్ సర్వీసెస్ అండి. సార్ టేస్ట్ చేస్తామండి. డెఫినెట్లీ అండి, ప్లీజ్. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అసలు ఏమంటామండి, ఇది వెల్లుల్లి కోడి రోస్ట్ అండి. ఇది దీనిలో చూసుకుంటే కనుక ఒక హెల్త్ రీజన్ కూడా ఉందండి. ఇప్పుడు మన తల్లి ఎంత మేలు చేస్తుందో వెల్లుల్లి అంత మేలు చేస్తుంది అంటారు చూసారు. సో ఆ టచ్ జనరల్గా మనం డైరెక్ట్గా తినలేము వెల్లుల్లి. సో ఆ చికెన్తో కలిపి మనం రోస్ట్ చేసినప్పుడు మీకు ఆ వెల్లుల్లి ఘాటు తెలుస్తూ ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ కూడా ఉంది చూసారా మీకు. సో అది ఇంపార్టెంట్ అండి మనకి. సో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ వెల్లుల్లి మన హెల్త్కి బెనిఫిట్ చేస్తుంది అండ్ ఫుడ్ కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ మూడు విధాలుగా మనం తీసుకురావడం జరిగింది. చెఫ్లను మీరు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ పేరు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటారండి నాలాగానే. మొత్తం ఫుడ్ టేస్ట్, కన్సిస్టెన్సీ, కొత్త ఐటమ్స్ మార్కెట్లో ఏమొస్తున్నాయి, మనం వాటికి డీట్గా మనం ఎలా నిలబడాలి, ప్లస్ మనం మార్కెట్లో టేస్ట్ ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్లన్నీ ఆలోచించే అతను అతనే అండి. అతని పేరు సురేష్ అని చెప్పి ఉన్నారండి మా దగ్గర. వరంగల్ ఏదైనా ఎక్స్క్లూజివ్ డిష్ ఏదైనా ఉంది, అరే ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఈ ఒక డిష్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన మీకు వచ్చింది అనుకోండి, మన కమెంట్ కార్డ్ మీరు చూసుంటే కానీ దానిలో సజెస్ట్ ఎన్ని డిష్ అని చెప్పి కూడా ఉంటుందండి. సో మీరు చెప్తే ఆలోచన మా షెఫ్ అది ప్రిపేర్ చేసి మెనూలో పెట్టడానికి రెడీగా ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వాళ్ళని? షెఫ్ కూడా హైదరాబాద్ అతనే అండి. ఆయన బేసికల్లీ ఆయన బెంగళూరు అతను, కాకపోతే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండి ఆయన కూడా. ఎంతమంది ఉంటారు అసలు షెఫ్లు మీ దగ్గర? షెఫ్లు అంటే మనకి డిపార్ట్మెంట్ వైజ్ అండి, ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక 4 ఉంటారండి. సో 4 డిపార్ట్మెంట్లు ఒక 20 మంది షెఫ్లు దాకా ఉంటారండి. మీకు షెఫ్ డిపార్ట్మెంట్ మొత్తం ఆయనే హ్యాండిల్ చేస్తారు. ఇంకా బ్రాంచెస్ పెడదామని మీరు అనుకుంటున్నారు? మన ఎక్స్పెన్షన్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నారు? ముందు వచ్చేసి నెక్స్ట్ కరీంనగర్ ఒకటి ఉందండి, దాని తర్వాత వచ్చేసి మన విజయనగరం ఒకటి ఉందండి, దాని తర్వాత తిరుపతి, నెల్లూరు, ఆంధ్ర ప్రాసెస్లో అనుకుంటున్నామండి. హైదరాబాద్లో కూడా ఇంకో 2-3 చోట్ల అనుకుంటున్నామండి. ఇంకా స్పేసెస్ ఎట్టు డిసైడ్ అండి. మన కరీంనగర్ అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ కరీంనగర్ కావాల్సిన స్టాఫ్ ఆల్రెడీ హైదరాబాద్లో ట్రైన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక 3-2 మంత్స్ కంప్లీట్గా పర్ఫెక్ట్ అయ్యే వరకు ట్రైన్ చేసిన తర్వాతే మనం తీసుకెళ్ళి అక్కడ ప్రాపర్టీలో మనం జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కూడా కాకుండా ప్రాపర్టీ ఓపెన్ అయ్యే ముందు కూడా మనం ఒక 10-15 డేస్ వరకు ట్రయల్ రన్ అంటామండి. అంటే ఇప్పుడు లోకల్ క్రౌడ్ని కొంతమంది ఇన్వైట్ చేసి మీకు తగ్గట్టుగా మా ఫుడ్ ఉందా లేదా, మీకు తగ్గట్టుగా మేము మెయింటైన్ చేస్తున్నామా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్పి నార్మల్గా కొంతమందిని పబ్లిక్ని మామూలుగా బయట నుంచి ఎవరైనా పిలిచి వాళ్ళకి ఫుడ్ టేస్ట్ చేయించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం రెస్టారెంట్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది.
డైరెక్ట్గా మనం రెస్టారెంట్ రేపు వద్దున ఓపెన్, ఇవాళ రాత్రి ఓపెన్ అని చెప్పి డైరెక్ట్గా ఓపెన్ చేయమన్నమాట. మనం ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసామంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం రెస్టారెంట్ అనేది ఓపెన్ చేస్తాం. మేము కరీమాబాద్ నుంచి వచ్చాము. మమ్మీ, తమ్ముడు, నాన్న అందరితో కలిసి వచ్చాము. ఈ ట్రైన్ అనేది ఫుడ్ తేవడం చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. ఇది రావడం ఫస్ట్ టైం. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. ఈ ట్రైన్ ఫుడ్ తేవడం అనేది వెరైటీగా అనిపించి ఇక్కడికి వచ్చాము. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. మేము స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడు 190 సీటింగ్ కెపాసిటీ అన్నారు కదా, ఒకవేళ అంతకంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఇప్పుడు ఉంటుందండి, ఆ క్రౌడ్ కొద్దిగా ఉంటుందండి. సో దానికోసం అని చెప్పి మనకు 3 ways ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి పెట్టుకున్నామండి, బుకింగ్స్ అని పెట్టుకున్నామండి. ఒకటి వచ్చేసి మనల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి. మీరు ఆన్లైన్లో టేబుల్ రిజర్వేషన్ యాప్ ఉంటుంది, మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అవునండి, platform65.in కొడితే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా యాప్స్ ఉన్నాయండి, మనకి ఈజీ డైనర్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే కానీ డైనౌట్లో బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే కానీ డైరెక్ట్గా రెస్టారెంట్ నెంబర్లు ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్, దానికి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు బుక్ చేసుకుంటే కనుక ఆ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి ఆల్ ఓవర్ మన ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్లో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ 65 అనేది ఎన్ని రకాల ఐటమ్స్ తయారు చేస్తుంది తినే ప్రియులకు, అంటే వాళ్ళకు మీరు చెప్పాలనుకుంటే ఏ విధంగా చెప్తారు, ఒక 2 మోడళ్ళలో చెప్పండి. ప్లాట్ఫామ్ 65 అంటే మేజర్గా చూసుకున్నట్టయితే కనుక మీరు ఎక్కడైనా వేరే చోటకి వెళ్ళి, అంటే జనరల్గా ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళి మనం డైనింగ్ చేస్తే కనుక పాపం వెజిటేరియన్స్కి తక్కువ ఆప్షన్స్ ఉండవు, అది వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే నాన్ వెజిటేరియన్స్కి తక్కువ ఆప్షన్స్ ఉండవు, అలా జరుగుతుందండి. సో మనం ఏంటంటే భోజన ప్రియులు అనే వర్డ్ మీరు అన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు, వాళ్ళు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్. మీకు ఇందాక దాకా నేను నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ చెప్పాను. ఇప్పుడు వెజిటేరియన్ ఐటమ్స్ వచ్చేసి మీకు అల్లం పన్నీర్ వేపుడు ఉంది, సేమ్ ఇదే రోస్ట్ మీకు పన్నీర్తో కూడా చేయొచ్చండి మనము. అవునా? క్లాసిక్ మష్రూమ్ అనే డెలిగసీ ఉంది మన దగ్గర, మష్రూమ్స్తో చేసేది. సూప్స్లో కూడా మనకి ఇప్పుడు అల్లం కోడిచారులు ఎట్లయితే ఉన్నాయి, మనం టమాటా చారుని కూడా సూప్లో మనం, ఎందుకంటే అది తెలుగుంటి చారు కాబట్టి అది కూడా మనకి సూప్లో పెట్టడం అనేది జరిగిందండి. మనకి నాన్ వెజిటేరియన్స్కి ధీటుగా వెజిటేరియన్స్ కూడా సమానంగా మనం మెనూ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఆ పరంగా చూసుకుంటే కనుక మన దగ్గర వెజ్ నాన్ వెజ్ అనేది కాదండి. ఎవరైతే భోజన ప్రియులు ఉన్నారో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి బయటకు వెళ్ళాల్సిందే. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా దానికోసం అని చెప్పి 3 levels ఆఫ్ ఫిల్టరింగ్ చేస్తామండి మేము కూడా. ఇప్పుడు మీరు ఫోన్ చేసేటప్పుడు మీకు సర్వీస్ చేసే ఆర్డర్ తీసుకునే అతను క్యాప్టెన్ ఉంటాడు. సో అతను మీతో వచ్చి మధ్య మధ్యలో మాట్లాడి ఎలా ఉంది సార్, ఎలా ఫీల్ అవుతుందని చెప్పి చూస్తూ ఉంటాడు. మీకు నచ్చలేదు అంటే ఇమీడియట్గా డిష్ మేము రిటర్న్ చేసేస్తామండి, వేరే డిష్ మార్చిస్తారండి. సో అది కంపల్సరీగా చేస్తాము. అండ్ రెండవ విధంగా ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో మీరు వెళ్ళి ఇప్పుడు ఆన్లైన్లో రివ్యూ రాశారు మీరు, ఆ రివ్యూస్ కూడా మేము ఎక్కడ కూడా వదిలేమండి, ఖచ్చితంగా అటు కూడా మళ్ళీ రిప్లైలు ఇస్తాము. ఖచ్చితంగా మేము కూడా దానికి స్పాంటేనిటీ తీసుకొని మా టీం నుంచి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా చూసుకునే బాధ్యత మాదే ఉంటుంది. మూడవది మా దగ్గర ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయండి, ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా మనం తీసేసి అది ఉట్టిగా టైంపాస్ కానీ పెట్టమండి. ప్రతి ఫీడ్బ్యాక్ ఫామ్ విల్ బి అడ్రస్డ్ అండి, కంపల్సరీగా ప్రతి ఫీడ్బ్యాక్ ఫామ్ని ఎవ్రీ డే మనం పొద్దున్నే సాయంత్రం మనం చదవడం జరుగుతుంది. చదివిన తర్వాత వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే గెస్ట్తో పర్సనల్గా ఫోన్ చేసి మేనేజర్ల నుంచి సీజీఎం వరకు అందరు ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడిన తర్వాత గెస్ట్ ఒకసారి కంపల్సరీగా మళ్ళీ విజిట్ చేయాలి, చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన సాటిస్ఫై అయిన తర్వాత మనం ఆ కేసు అనేది క్లోజ్ చేస్తాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్లాట్ఫామ్ 65కి నేను ఇంతకుముందు 3 times వచ్చాను, ఫ్యామిలీతోని వీకెండ్స్లో అలా వస్తుంటాను. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఓకే బాగానే ఉంది, నీట్గా అనిపించింది ఇక్కడ కొంచెం. సో ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తున్నా. టుడే ఇస్ మై బర్త్డే, నా బ్రదరు వాళ్ళు, మా బాబు, మా పాప అందరితో మళ్ళీ ఇవాళ కూడా ఇక్కడే టైం స్పెండ్ చేద్దామని వచ్చాయి. కొంచెం స్పెషల్గా ఉంది ఇట్లా ట్రైన్ ఫుడ్ అనేది, కొంచెం టైం పాస్ అవుతుంది అన్నట్టు ఇక్కడ బయట వెళ్ళేదానికంటే, ఇక్కడ కూర్చుంటే ఒక 1-2 hours ఈజీగా టైం స్పెండ్ అయిపోతుంది. సో దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. అసలు బెస్ట్ ఫుడ్ ఇంకా మంచి వంటకాలు అంటే మీరు ఇంకేమేమి చెప్తారు, ఏమేమి ఉంటాయి? ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మనం చికెన్ మటన్ తిని తిని కూడా విసిగిపోయి ఉంటాం. అవునవును. సో మేము అది కాకుండా మన ఫిష్ ప్రాన్స్లో ఉండే సీ ఫుడ్లో ఉండే ఐటమ్స్ కూడా మనం చాలా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందండి. సో లైక్ చేప వేపుడు ఇస్తామండి, మనం తవా ఫిష్ ఫ్రై ఇస్తామండి, దాని తర్వాత మనం తందూరి ఫుల్ ఫిష్ ఇస్తాం. కొరమేను ఉంటుంది కదండి, కొరమేను మొత్తం తందూరులో ఫుల్ ఫిష్ బర్న్ చేసి దాన్ని తీసుకొచ్చి మీకు చార్కోల్ టేస్ట్ తోటి వస్తుంది, చాలా బాగుంటుందండి. దాని తర్వాత తందూరి ఫుల్ ఫిష్ కాకుండా మీకు ఫుల్ ఫిష్ రోస్ట్ వస్తుందండి, కంప్లీట్ ఫుల్ ఫిష్. చేపని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దాన్ని చక్కగా ఆనియన్స్ తోటి, గార్లిక్ తోటి, గలం మసాలాతోటి బాగా టేస్ట్గా దాన్ని మ్యారినేట్ చేసి అసలు ఎట్లా ఉంటుందంటే అండి, మీకు చూడంగానే నోట్లో నీళ్ళు ఊరాలన్నమాట. ఆ రేంజ్గా మంచిగా రోస్ట్, ఎర్రగా రోస్ట్ చేసి తీసుకొచ్చి టేబుల్ మీద సర్వ్ చేయడం అనేది జరుగుతుందండి. సో అదే కాకుండా మనం ఏంటంటే సీజనల్ ఫిష్ అండి,
ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మనం ఇప్పుడు ఇప్పుడు మనకి రాజమండ్రిలో పులస అని చెప్పి విన్నారండి మీరు? విన్నాను. సో పులస చేపలు ఒక అప్పుడు ఆ సీజన్లో పులస దొరికింది అనుకోండి, పులస దొరికితే కానీ కొన్ని ఆ ఫెస్టివల్ లాగా చేస్తాం అనమాట, పులస ఫెస్టివల్ అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఒక సేయింగ్ కూడా ఉంటుంది మీకు రాజమండ్రిలో, పుస్తకాలు తాకెట్టు పెట్టినా కానీ పులస పులుసు ఒకసారి అని తినాలంటారు. సో ఆ కాన్సెప్ట్లో అంటే అంత అంత టేస్ట్ ఉంటుందండి దానిలో, ఫిష్లో ఉండే టేస్ట్ అది. సో ఆ సీ ఫుడ్ ఇంకోటి ఏంటంటే చికెన్ మటన్లో ఎప్పుడైనా కానీ ఫ్యాట్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. సో ఎవరైతే కానీ కొద్ది ఆరోగ్య రీత్యా కూడా పాపం నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండి తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిష్ అనేది ప్రాన్స్ అనేవి చాలా బాగా తినచ్చండి, దానిలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో ప్రాన్స్ కన్నా ఫిష్ ఇంకా అసలు లైట్ ఫుడ్ అండి, మీకు చాలా బాగా తీసుకుంటారనమాట. అండ్ ఇవే కాకుండా మన దగ్గర బకెట్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చామండి. సో బకెట్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, దీనిలో ఒక మ్యాజిక్ ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇందాక మనం వెల్లుల్లిపోడి రోస్ తిన్నాం, కానీ నాకు వెల్లుల్లిపోడి రోస్ లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఏమని చెప్పిందంటే దానిలో పాటు అల్లం కొడి వేపుడు బాగుందని చెప్పారు అనుకోండి. ఇంకో ఫ్రెండ్ వచ్చిండు, ఇంకో ఫ్రెండ్ వచ్చి అరే దానిలో రొయ్యల వేపుడు బాగుందని చెప్పిండు. సో అట్లా మూడు మూడు వెరైటీలు తినాలంటే అంత ఫుడ్ మనకు వేస్ట్ అవుతుంది, మనం తినలేము, లేకపోతే రేట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి భయపడచ్చు. సో అప్పుడేం చేస్తామంటే ఆ మూడింటిని కలిపి కాంపాక్ట్గా ఒక బకెట్లో పెడతామండి, అన్ని ఫైవ్ ఫైవ్ పీసెస్ సిక్స్ సిక్స్ పీసెస్ వేసి లేయర్గా వేసుకోవడం జరుగుతుంది. అలా బకెట్లో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి? అంటే దానిలో మిక్స్డ్ బకెట్ ఉంటుందండి. మిక్స్డ్ సీ ఫుడ్ బకెట్ అంటే దానిలో ప్రాన్స్ వస్తుంది, ఫిష్ వస్తుంది, తందూరి ఫిష్ వస్తుంది, లేకపోతే మన సౌత్ ఇండియన్ ఫిష్, నాలుగు నుంచి ఐదు వెరైటీలు వస్తాయండి దానిలో ఫిష్. సో దానిలో ఏంటంటే మీకు ఎవరు నచ్చింది అది, ఎవరికైతే ఆయిల్ ఫ్రై నచ్చింది ఆయిల్ ఫ్రై వాళ్ళు తింటారు, ఎవరికైతే తందూరి నాకు హెల్త్ కాన్షియస్ నేను డైట్గా ఉన్నాను అనుకుంటే వాళ్ళు ఆయిల్ ఫ్రై కాకుండా చార్కోల్ ఫ్రైడ్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో అట్లా ఎవరికి కావాల్సిన వాళ్ళు తినడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఈ బకెట్ కాన్సెప్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా హిట్ అయిందండి మన దగ్గర. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు మనము జనరల్గా చూసుకుంటే కనుక ఇవాళ రేపు ఈకో ఫ్రెండ్లీ అందరం అనుకుంటున్నాం కాబట్టి క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ వాడట్లేదు కాబట్టి ఈ బకెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం తిన్నంత తిని దాని మీద మూత కూడా ఇస్తాము, శుభ్రంగా పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఎప్పుడైనా తినచ్చు. సో అది పేపర్ మేడ్ ఉంటుందండి మనకి. సో అది పేపర్ మేడ్ ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీకు హెల్త్ కాన్షియస్ కూడా చాలా మంచిది, దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. బకెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఎంత ఉంటుంది? చాలా రీజనబుల్గా ఉంటుందండి, యావరేజ్గా మీకు 239 రూపీస్ అప్రాక్సిమేట్లీ. జోబులో నిజంగా చెప్పాలంటే ఒక 600 రూపాయలు ఉన్నా కానీ మంచిగా వచ్చి ఒక బిర్యానీ, ఒక సూపు, లేకపోతే ఒక బిర్యానీ, ఒక మాక్టైల్ తాగి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుని పోవచ్చు. అండ్ మీరు ఇంకో కాన్సెప్ట్లో ఆలోచిస్తే కనుక ఎలా అంటే, ఇప్పుడు జనరల్గా పిల్లలు ఉంటే కనుక మళ్ళీ అన్నం తినియరు, మళ్ళీ మీరు తినిపించాల్సి వస్తుంది. సో మనం పేరెంట్స్ బయటికి వెళ్ళినా కానీ మనం మాట్లాడుకోనికి టైం ఉండదు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే పిల్లలు ఈ ట్రైన్లో ఆడవాళ్ళు బిజీ ఉంటారు, పేరెంట్స్ వాళ్ళు ముచ్చట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పిల్లల ప్రైవసీ పిల్లలకి, పేరెంట్స్ ప్రైవసీ ప్రైవసీ పేరెంట్స్కి కూడా ఉంటుంది అనమాట. సో ఇది అందుకంటే సరసమైన ధరలో, అందుకని అందుబాటులో ఉండే ధరల్లో ఉంటుంది కాబట్టి మంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్, ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అని వరంగల్ అండి. 100% ఇది అవుతుంది డెఫినెట్లీ చెప్తున్నాను. వెజ్ నాన్ వెజ్ చాలా ఐటమ్స్ చెప్పారు, అలాగే బిర్యానీ అంటే ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ బిర్యానీ మండి. అట్లాగే మీ దగ్గర కూడా అట్లాంటి స్పెషాలిటీ ఏదైనా ఉందా అండి బిర్యానీ కానీ? మాకు బిర్యానీస్లో నిజంగా చెప్పాలంటే అండి, మీరు బిర్యానీ నార్మల్గా అందరు తినే దమ్ బిర్యానీ రెగ్యులర్గా ఎక్కడైనా దొరికేది ఎక్కడైనా తినేదే అండి డెఫినెట్గా. కాకపోతే మా దగ్గర ఎక్స్క్లూజివ్ బిర్యానీస్ కొన్ని ఉన్నాయండి. ఎక్స్క్లూజివ్ బిర్యానీస్ లైక్ స్పెషల్ చికెన్ బిర్యానీ అండి, అది కంప్లీట్గా బోన్లెస్ వస్తుంది. చికెన్ 65 బిర్యానీ అండి, విత్ చికెన్ 65 పీసెస్ అండ్ లైట్ సాస్ టచ్తో వస్తుంది, ట్యాంగీనెస్ ఉంటుంది కాబట్టి సూపర్బ్గా ఉంటుంది. ఎవరైతే కొద్ది పుల్లగా ఇష్టపడతారో డెఫినెట్గా లవ్ చేస్తారండి. దాని తర్వాత వచ్చేసి మీకు జాయింట్ రోస్ట్ బిర్యానీ అండి. కొంతమంది ఏంటంటే మనకి చికెన్ వింగ్స్ జాయింట్స్ అండ్ లెగ్ జాయింట్స్ వస్తాయి, దాన్ని కంప్లీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల మంచి రోస్ట్ కలర్తో బంగారు కలర్తో వస్తుంది, స్పైసీగా ఉంటుంది, స్పైసీ లైక్ చేసేవాళ్ళకి. సో జాయింట్ రోస్ట్ బిర్యానీ మన స్పెషల్ అండి. దాని తర్వాత మీకు ఉలవచారు ఐడియా ఉంటే కనుక డెఫినెట్లీ ఉలవచారు చికెన్ బిర్యానీ ఇస్ మస్ట్ ట్రై ప్లేస్ ఇన్ ప్లాట్ఫామ్ 65 అండి. ఉలవచారు చికెన్ బిర్యానీ డెఫినెట్గా ట్రై చేయండి. ఉలవచారు నచ్చే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు 100% దానికోసం మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది అనమాట. అల్లం కోడి వింగ్స్ పలావు కూడా ఉంటుందండి, అది కాకుండా విజయవాడ కోడి పలావు ఉందండి మన దగ్గర, అది కాకుండా చిట్టి ముత్యాల పలావు ఇందాక మీకు చెప్పినట్టుగా చిట్టి ముత్యాల రైస్ తోటి ఎక్స్క్లూజివ్గా చేసిన పలావు అండి. దాని ఫ్లేవర్ డిఫరెంట్ అండి. అసలు మీరు ఇప్పుడు బిర్యానీ అన్నప్పుడు రెగ్యులర్గా తినే బిర్యానీ వేరు, చిట్టి ముత్యాలతో తిన్న బిర్యానీ వేరు. డెఫినెట్లీ నేను ఇప్పుడు చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు వస్తుంది, నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ మనం ఇప్పుడు ఓన్ చేద్దామండి 100%. సో అంత టెంప్టింగ్గా ఉంటుందండి చిట్టి ముత్యాలు అనేది, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్, ఆ ఇది చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. డెఫినెట్లీ 100% ట్రై చేయండి. ఒక ట్రైన్ భోగిలాగుండి ఇది చైర్స్ వేసి ట్రైన్ పెట్టేసి ఇది చాలా బాగుంది, నిజంగా ట్రైన్లో వచ్చి కూర్చున్నట్టే ఉంది. ఎగ్జాక్ట్లీ అండి, ఇది మా ఆర్టెక్స్కి క్రెడిట్ వెళ్ళాలండి. యాక్చువల్లీ నిరంజన్ గారు, మా కెనడీ గారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అది ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదనే ఇంటెన్షన్ తోటి వాళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగిందండి. మీరు ప్రతి అణువు ఎక్కడ చూసినా కానీ మన ట్రైన్లో ఉన్న ఫీలే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు బయట ఈ పీడిఆర్ మొత్తం మన ట్రైన్ భోగి ఎలా ఉంటుంది అలా భోగిలాగా డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మన ఎక్కడ రైల్వే స్టేషన్లో ఉండే ప్లాట్ఫామ్స్ కాబట్టి అది స్టేషన్లు, ఇవి ప్లాట్ఫామ్లు అండి. ఆ కాన్సెప్ట్లో డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు సైడ్ స్టేషన్స్ అంటామండి మనం, సైడ్ ఇప్పుడు హాట్ వాటర్ కానీ లేకపోతే ప్లేట్స్ కానీ పిల్లలు పెట్టుకోవడానికి మామూలుగా
టేబుల్స్ చేస్తాం. ఆ టేబుల్స్ని కూడా సూట్ కేసులలాగా ప్యాక్ చేశారండి. సూట్ కేసులన్నీ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు సూట్ కేసులను ఒక చూట ఎలా అయితే మనం జమ చేస్తామో అలా జమ చేసిన విధానంగా అవి సైడ్ స్టేషన్ ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అండి, మీరు ఆ ట్రైన్ ఫీల్ అనేది ఎక్కడ మిస్ కావరు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఇది ఒక వింత అద్భుతంలాగా మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. మీరు వెయిటింగ్ ఏరియాలో చూసినట్టయితే కూడా అది కూడా మీకు ఒక బోగిలో కూర్చున్న ఫీలే ఉంటుంది. బయట వెయిటింగ్ ఏరియా చూస్తుంటే కనుక మీరు ఒక ట్రైన్ పక్కన ఆగుంటే మీరు ప్లాట్ఫామ్ మీద కూర్చొని ట్రైన్ చూస్తున్న ఫీల్ ఉంటుంది అనమాట. సో అది ఎక్కడ కూడా మిస్ అవ్వరు. ఒకసారి మన ఫ్లోర్కి వచ్చారు అని అంటే ప్రతి అడుమడుము మీకు ట్రైన్ ఫీలింగే కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.